ఆనిమల్ సినిమా రిలీజ్ అయ్యి ఓ బ్లాక్ బస్టర్ టాక్ తోని బంపర్ హిట్ కొట్టింది నాలుగు రోజులకే నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల వసూలతో రికార్డు కొట్టిందని నొస్తుంటేనే ఇంకో దిక్కు ఏం సినిమా ఇది జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మరి ఇంత వైలెన్స్ తోని సైకో క్యారెక్టర్లతోని కథ చెప్పి సమాజాన్ని ఏం చేస్తారనుకుంటే తిట్టిపోతున్నారు కొందరు ఇటువంటి టైమింగ్ లో వీడియో బయటకు వచ్చే ఇంక ఇంకింత వేరే సందీప్ వంగిని కామెంట్ చేస్తున్నారు మస్తు మంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఓ స్టోరీని చెప్పుట్ల హైలీ క్రియేటివ్ గా లేనోళ్ళ వైలెన్స్ సెక్స్ ని ఎక్కువ నమ్ముకుంటారని చెప్పిండు దాంతోనే యానిమల్ కి సందీభంగా స్టైల్ కి ఈ మాటలు కరెక్ట్ సూట్ అయితే అని ఈ వీడియోని మస్తు మస్తున్నారు చాలా మంది ఇప్పుడు అయినా పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఎందుకు దిపుడాంటే మంచి ఎప్పుడు చెప్పినా మంచి ఆ మాట కరెక్టే కాబట్టి షేర్ చేస్తున్నాం అంటున్నారు వంగ హేటర్స్ ఆయన సందీభంగా సినిమాల మీద విమర్శలు వచ్చుడు ఇలా కొత్త ఏం కాదు ఆయన ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి అప్పుడు కూడా ఫెమినిస్టులు సినిమా అనలిస్టులు మస్తు మంది అరుసుకున్నారు పోస్టర్లు డైలాగులు సీన్లు అన్నిటి మీద ఆడిపోసుకున్నా గానీ అసలేనకుంటూ అదే కథతో హిందీలో కబీర్ సింగ్ అని కూడా తీసి బాలీవుడ్ లో కూడా బడా హిట్ తోని ఎంట్రీ ఇచ్చి మనలో కూడా రాపేది దూసుకుపోయిండు మరి తర్వాత సినిమా ఎట్లుంటుందని అప్పట్లో అడిగితే అసలు వైలెన్స్ సినిమా అంటే ఏందో ఎట్లుంటుందో నేను చూపిస్తా అనుకొచ్చిండు అన్నట్టే ఏ రేటెడ్ సినిమాతో ఓ రేంజ్ తోని యానిమల్ తీసి అట్లా సందీపంగా తోనే అనిపించిండు మరి కామెంట్లకు సందీపంగా ఏమైనా రియాక్ట్ అవుతాడో లేకుంటే ఎవలేమనుకున్నా అనుకున్నా నాకేం పట్టింపని ఆయన పనైనా చూసుకుంటాడో చూడాలిగా